చేపలు అండి చేపలు ఇక్కడ అన్ని రకాల చేపలు లభిస్తాయి. మీకు కావలసిన రుచికరమైన చేపలు తక్కువకే దొరుకుతాయి. కుర్రమట్ట, బంగారుతీగ, రవ్వ, బొచ్చ, జల్లలు, పాంప్లెట్లు ఇలా మీకు కావలసిన చేపలు అందుబాటులో ఉన్నాయంటూ అక్కడి జనం చేపల పండగ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాలం వేయకుండానే కిలోల కొద్దీ చేపలు బుట్టల్లోకొచ్చి చేరుతున్నాయి. దీంతో ఆ ఊరంతా చేపల కొరతో గుమగుమలాడుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, బంగలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జలపాతాలు ఉగ్రరూపం దాల్చి జలహోరుతో కనిపిస్తున్నాయి. బోధ నియోజకవర్గ పరిధిలోని కుంటాల పుచ్చర గాయత్రి జలపాతాలకు భారీగా వరద పోటెత్తుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కరెత్వాడ ప్రాజెక్టు నిండు కుండలా మారి పాలనురుగను కక్కుతూ మత్తడి దొక్కుతోంది. భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టులో అలుగుపారి చేపలు మత్తడి దూకుతున్నాయి. దీంతో కరెత్వాడ ప్రాజెక్ట్ వద్ద చేపల జాతర కనిపిస్తోంది. చేపలు మత్తడి దూకడంతో వాటిని పట్టుకునేందుకు బోధ్ మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు. 10 నుండి 20 కిలోల బరువున్న చేపలు మత్తడి దూకి వరద నీటిలో కిందికి కొట్టుకొస్తూ ఉండడంతో చేపల కోసం జనమెగబడుతున్నారు. చేతికి చిక్కుతున్న చేపలతో పండగ చేసుకుంటున్నారు. దొరికినోడికి దొరికినంత అనుకుని రేపటి కోసం కూడా చేపలు పట్టుకుని పోతున్నారు. మరికొందరైతే తమ బంధువుల కోసం కూడా చేపలు తీసుకెళ్తున్నారు. మొత్తానికి బోధ్ మండల కేంద్రంలో చేపల జాతర కనిపిస్తోంది.